ఓం శ్రీ శ్రీమాత్రే నమహ ఛానల్లోకి స్వాగతమండి ఏ జన్మలో వారు చేసుకున్న పుణ్యమో కాని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తున్న ఉగాది తర్వాత ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే వీరికి ఇక తిరుగులేదనే చెప్పుకోవాలి అలాగే కోట్లు గడించే అవకాశాలు కూడా వారి ముందుకు వస్తాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తున్నటువంటి ఉగాది తర్వాత ఏ వారికి అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఎవరి జాతకం ఉండబోతుంది అలాగే వారు ఏ విధంగా ఆర్థికంగా వృద్ధిని సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీ క్రోతినామ నామ సంవత్సరం ఉగాది తర్వాత నుండి అదృష్టాన్ని పొందుకోబోయే మొదటి రాశి ఎవరు అంటే కనుక మేషరాశి జాతకులు ఈ మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇది రాశి చక్రంలో మొదటిది అన్ని రాశుల కంటే కూడా ఈ మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో అంటే మనం ఇరవై మొదలు పెట్టుకుంటాం అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది తర్వాత నుండే మనం నూతన మొదలు పెడతాం కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ రాశివారు అంటే వారు అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు శుభప్రదమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తులకి అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి వీరి యొక్క వ్యాపార జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధిని వీరు చూడగలుగుతారు అలాగే మేషరాశి వారికి ఊహించని విధంగా ధనయోగం అనేది కూడా కనిపిస్తుంది లక్ష్మీ కటాక్షం ఈ సంవత్సరంలో వారిని వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే మేషరాశి జాతకులు ఉద్యోగస్తులు ప్రమోషన్ కి అర్హత ఉన్నవాళ్ళు ప్రమోషన్ పొందుకుంటారు అలాగే ఆర్థిక పెరుగుదల కూడా మీరు ఊహించని రీతిలో ఉంటుంది రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరుగుతుంది దీని కారణంగా ఎలాంటి పనుల్లో అయినా సరే సులభంగా విజయాలు సాధించగలుగుతారు అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయంలో పనికి తగ్గ ప్రశంసలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తారు ఆదాయ వనరుల్లో కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యల నుండి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది ఎంతో యాక్టివ్ గా కూడా ఉంటారు ఇక వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది కుటుంబ పరంగా మీకున్న ప్రతికూల అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మేషరాశి వారికి శ్రీ క్రోతిరామ సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి అద్భుతమైన ఫలితాలనేవి కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి కన్యారాశి ఈ కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత నుండి శుభప్రదమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వీరికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది అలాగే ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగ విషయంలో మీకున్నటువంటి సవాళ్లను అన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు ఉద్యోగ జీవితంలో మీకు ప్రతికూల అంశాలు ఏ ఉన్నా కానీ వాటికి పరిష్కార మార్గాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తొలగిపోవటంతో మీరు ప్రశాంతంగా మీ యొక్క పనిని పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం అలాగే ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది అలాగే ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా కూడా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కూడా మీ వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ఒడిదొడుకులు సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి అలాగే వ్యాపారంలో నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే భాగస్వాములతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి మీరు భాగస్వాములతో కలిసి కొత్త కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెడతారు వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి దినదినం యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుని వెళ్తుంది ఈ సంవత్సరంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎలాంటి పనులు చేసినా కానీ మంచి ప్రశంసలు పొందుకుంటారు కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు తాతల నాటి ఆస్తులను మీరు నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వంశ పారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే కోర్టు కేసుల్లో వివాదాల్లో తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని మీరు సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క ఉగాది తర్వాత నుండి కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి వీరికి కూడా ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ప్రయోజనాలు అందబోతున్నాయి ఈ సమయంలో ఇంట్లో ఆనందం లభించే శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా సాగిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్ని కూడా పరిష్కారమవుతాయి అలాగే పెట్టుబడులు పెట్టేవారికి కూడా చాలా లాభదాయకమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదవులు లభించటం మాత్రమే కాకుండా ప్రతిష్ట పెరుగుతుంది అలాగే మీకు ఈ సమయంలో రాజకీయంపై ఆసక్తి ఉన్నవారికి రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది మీ యొక్క పరువు ప్రతిష్ఠలను చూసి ఓర్వలేక ఎవరైతే మీ పైన కుట్రలు పన్నుతున్నారో వారికి వారే ఆ కుట్రల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఈ సమయంలో మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు అలాగే కుటుంబ జీవితంలో మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది జీవిత భాగస్వామితో మీకున్న విభేదాలను కూడా మీరు తొలగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ఈ విధంగా అదృష్టం అనేది సంవత్సరం ఉగాది తర్వాత యొక్క జీవితంలో కనిపిస్తుంది ఇక మరొక రాశి 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 ఈ వారికి కూడా ఈ ఉగాది తర్వాత నుండి శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి మంగళప్రదమైన ఫలితాలను ఈ సంవత్సరంలో వృష్టిక రాశి వారు పొందుకోబోతున్నారు అలాగే లక్ష్మీ కటాక్షం కూడా వీరిపైన అధికంగా కనిపిస్తుంది పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా వృష్టిక రాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి వ్యాపారానికి కూడా ఈ సమయం చాలా శుభకరంగా ఉంటుంది లాభాలు కూడా వస్తాయి కానీ ఈ సంవత్సరం ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం ఖర్చులు పెరిగిపోతాయి వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది పెట్టుబడులు పెట్టే సమయంలో మీకు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోండి చక్కటి ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే గృహిణులు ఎవరైతే వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి కూడా శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాసుల వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది తర్వాత నుండి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవటానికి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన నిత్యం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీకు వీలైతే కనుక ప్రతి సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి దీపారాధన చేయండి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ప్రతి మంగళవారం మీరు హనుమంతుణ్ణి పూజించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించటం వల్ల శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి ఏ రాసుల వారికి అదృష్ట యోగం అలాగే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ ఉగాది తర్వాత నుండి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఏ అంశాల్లో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి